नमस्ते तेलंगाना लो जीवो त्रिबुलवान एत्तेस्तुन्नट्टुगा केसीआर अयिते प्रकटिंचडं जरिगिंदि ई विषयंलो भिन्न अभिप्रायालु व्यक्तं अवुतुन्नायि दादापुगा पर्यावरण वेत्तलु दांतो पाटुगा कोंतमंदि पॉलिटिकल సంబంధించినటువంటి వ్యక్తులు అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటుగా ఇదే విషయం పైన మాట్లాడడానికి తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ గుప్తా ఉన్నారు. సార్ నమస్కారం, బాగున్నారా? సార్ జీవో నెంబర్ త్రిబుల్ వన్ మీరు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్తున్నారు, ఎందుకోసం వ్యతిరేకిస్తున్నట్టు సార్? జీఓఎంఎస్ 111ను ఎత్తివేస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించగానే ఈ విషయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నేను అనుకున్నా. మల్తనాడు బీజేపీ పాస్ట్ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఫస్ట్ ఏమనంటే జీఓఎంఎస్ 111 ఎత్తివేయడం సరైన విధానం కాదు అనగానే అబ్బా బీజేపీ మంచి ఆలోచించింది అనుకున్న. తర్వాత కంటిన్యూ ఏం చెప్పాడంటే మేము అది వీళ్ళు తీయడానికి టీఆర్ఎస్కు అధిక కరెక్ట్గా లేదు, మేము అధికారం రాగానే తీసేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా జీఓఎంఎస్ 111 ఎత్తివేయడంలో ఒకే విధమైన ఆలోచన ఉన్నాయని స్పష్టంగా కనపడతా ఉంది. అది చాలా దుర్మార్గం. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం జరిగింది. ఆయన జీఓఎంఎస్ 111 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం హిమాయ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్కు తాగునీరు అందిస్తాయి, మనకు వేరే రూట్లో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది అవకాశం అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇది అబద్ధం. 1908లో హైదరాబాదుకు వరదలు వచ్చినప్పుడు నిజాం గారు వరదల నివారణ కోసం 1908లో ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, హిమాయ సాగర్ నిర్మాణం చేయడం జరిగింది. అంతేగాని కేవలం వాటి వాటర్ కోసం కాదు. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. జీఓఎంఎస్ 111 ఎత్తేస్తే ఉస్మాన్ సాగర్, హిమాయ సాగర్ రెండు కూడా చాలా ఇబ్బందులు అయితే 1996లో ప్రభుత్వమే జీఓఎంఎస్ 111 తెచ్చింది. వాటి ఎందుకంటే వరదల నివారణ కోసం వచ్చినాయి కాబట్టి. ఈరోజు ఆ జీఓఎంఎస్ ఎత్తేసి అక్కడ ల్యాండ్లు వాల్యూ పెంచి బడాబాబుల కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. నిజంగా ఆ ప్రాంత రైతుల మీద ప్రేమ ఉంటే ఆ ప్రాంత రైతులకు వేరే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండి. కానీ ఆ రెండు జంట జలాశయం రచించుకోవాల్సిన అవసరం హైదరాబాద్ ప్రజలకు ఉంది. దానికోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంటున్నాం. దానిలో ఉన్న జీఓఎంఎస్ 111 ఎత్తేస్తే జరిగే అన్యాయాల మీద, జరిగే అవకతవకల మీద, జరిగే పర్యావరణ సమస్యల మీద ఒక బస్తీబాట ద్వారా మేము అన్ని హైదరాబాద్లో అన్ని ఏరియాల్లో ఈ సమస్య మీద విస్తృతంగా ప్రచారం చేయాలని అనుకుంటా ఉన్నాం. కానీ పర్యావరణంకి ఎలాంటి ఇబ్బంది జరగదు, అభివృద్ధి బాటలో నడపడానికే మేము జియో నెంబర్ 111 తీసేస్తున్నామని స్పష్టంగా కేటీఆర్ కూడా ప్రకటించడం జరిగింది, కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది కదా. మనకు హిమాయ సాగర్, ఉస్మాన్ సాగర్ కన్నా వచ్చే నీళ్లు రెండు నదుల నుంచి వస్తాయి. అది ఊసా, ఈసా. వాటి హైటు 662 మీటర్స్ అనంతగిరిలో ఉంటే హైదరాబాద్ 550లో ఉంది. అంటే దాదాపుగా 110 మీటర్ల కింద ఉన్నాం. వర్షాలు ఆ రోజు 1908లో కేవలం 12 సెంటీమీటర్ వర్షాలకి కోటిలో ఉమెన్స్ కాలేజ్ కూడా నిండింది. ఇప్పటికి కూడా కొన్ని బిల్డింగ్లు హెచ్ఎఫ్ఎల్ చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు 20 సెంటీమీటర్లు వర్షపాతం పడుతూ ఉంది. అది పడితే హైదరాబాదు మునిగిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చిన్న చిన్న వర్షాలకే మనం మొన్న ఆ మధ్యలో వర్షానికి మణికొండ దగ్గర ఒక విద్యార్థి కొట్టుకోవడం జరిగింది. అటువంటి విపత్కర పరిస్థితులు రాబోతాయి. ఈ రెండు ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన కొత్తలో మూసి నదిని అద్భుతంగా తయారు చేసిన చెప్పిండు, ఇప్పటికీ అట్లాగే ఉంది. ఇప్పుడు కనుక జీఓఎంఎస్ 111 తెస్తే ఆ ప్రాంతంలో విపరీత కట్టడాలు జరగడం ఆ రెండు కూడా డస్ట్బిన్లుగా తయారైపోతాయి. తర్వాత ఏంటంటే అక్రమ కట్టడాల వల్ల మనకు అనంతగిరి కొండలించి నీళ్లు రావడంతో హైదరాబాదుకు వరదల ముప్పు కూడా ఉంది. కేవలం ఆ రెండు జంట జలాశయాలు కేవలం నీళ్ళకు తాగునీటి కోసమే కాదు, వరదల నివారణ కోసం కూడా అవి నిర్మాణం జరగడం జరిగింది. మొత్తానికి మరి ఇంకా మీతో పాటుగా ఏమైనా జేఏసీకి ఏర్పడేటువంటి అవకాశం ఉందా? కొంతమంది పర్యావరణవేత్తలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, జీవో త్రిబుల్ వన్ ఎత్తివేయకూడదు అనేటువంటి భాగంలో భాగం. ఈ మధ్యకాలంలో బంజారాహిల్స్లో ఒక మీటింగ్ జరిగింది, అఖిలపక్ష మీటింగ్ జరిగింది. చాలామంది పర్యావరణలు వచ్చిండ్రు, అక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ రోజు ఆ సందర్భంగా నేను ఒక విషయం చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కేరళలో సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ అని ఒకటి నిర్మాణం చేయక అక్కడ ప్రభుత్వము హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దానికి నిధులు వచ్చిన తర్వాత
కొంతమంది పర్యావరణవేత్తలు టీచర్లు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతే పర్యావరణం దెబ్బతింటదని ఒక పెద్ద ఉద్యమం నడిచింది దానివల్ల ప్రభుత్వం లొంగిపోయి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇయల కూడా సేవ్ హైదరాబాద్ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభమైంది సైంటిస్టులు తర్వాత ప్రజా సంఘాలు అందరూ కూడా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాయి మేము కూడా వారితో కలిసి పని చేస్తాం ముందు హైదరాబాద్ను ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే జీఓఎంఎస్ 111 కన్నా ముందు రెండు జీవోలు వచ్చినాయి ఏంటంటే జీఓఎంఎస్ ముందు కన్నా వచ్చిన జీవోలు 50 జీఓఎంఎస్ 50 వచ్చింది ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చే పరివాహక ప్రాంతం మధ్యలో ఎటువంటి కట్టడాలు ఉండొద్దని పెద్ద పెద్ద కట్టడాలు జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆ జీఓఎంఎస్ 111 రెండు జీవోలు వచ్చినాయి కాబట్టి అది జరిగితే పర్యావరణ సమస్యనే కాదు హైదరాబాద్ కూడా ముప్పు ఉంది కాబట్టి ఎట్టి సమయంలో మనం అందరం కలిసి ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఆ జీఓఎంఎస్ 111 ఎత్తేయకుండా చూడాలి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ 7 మండలాల రైతులపైన ప్రేమ ఉంటే ఆ 83 గ్రామాల్లో ఉన్న రైతులకు న్యాయంగా వేరే ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించండి వాళ్ళ ల్యాండ్కి వాల్యూ రానిక అంతేగాని హైదరాబాద్ను పనంగా పెట్టి ఆ జీఓఎంఎస్ ఎత్తేయడం వల్ల మాకు తెలిసి అక్కడ రైతులు ఎవరు లేరు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల నుంచి అదంతా ల్యాండ్స్ అంతా భూమాఫియా కావచ్చు రాజకీయ నాయకులు ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది రైతులంతా 5 లక్షల 6 లక్షల ఎకరా అమ్ముకున్నారు ఇప్పుడు అది కోట్లలోకి వచ్చేసింది అదంతా నిజంగా ఒక ప్రత్యేక సంస్థతో దర్యాప్తు చేయించండి రైతుల దగ్గర లేదా ల్యాండ్స్ 80% ల్యాండ్స్ అంతా పెద్ద బడాబాబుల దగ్గరికి వచ్చేసింది కేవలం బడాబాబుల కోసమే ఆ జీవో ఎత్తేస్తుంది తప్ప పేద ప్రజల కోసం కాదు నిజంగా పేద ప్రజలకు మేము ఆ రోజు జీవో ఎత్తేసి చెప్పగానే తెలంగాణ ప్రజల పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం 5-6 గ్రామాలు తిరిగినాం అక్కడ చాలామందిని అడిగినాం ఎస్సీలను ఎస్టీలను మంగళవారు అందరూ అడిగినాం ఏమా మీ జీవోఎంఎస్ 111 ఎత్తేస్తున్నారు కదా మీ పొలాలకు మంచి రేటు వస్తుంటే మాకెక్కడ పొలాలు ఉన్నాయా గ్రామ గంటలో చిన్న చిన్న ఇల్లు తప్ప మా పొలాలన్నీ ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలు రాజకీయ నాయకులు అందరూ కొనుక్కున్నారు మా దగ్గర ఏం పొలాలు లేవు ఇండ్లు తప్ప అని చెప్పడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ మొత్తం ఎంక్వైరీ చేయండి ఆ ల్యాండ్స్ మొత్తం బడాబాబుల చేతిలోకి వచ్చింది వాటి ద్వారా పెద్ద ఎత్తున ఒక స్కామ్ అని మాకు డౌట్ వస్తుంది ఆ ల్యాండ్స్ అంతా మీ పార్టీ నాయకుల దగ్గర ఉన్నట్టుంది దానికోసం మీరు జీవో ఎత్తేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ఒక ఉన్నత సంస్థ ఒక సిట్టింగ్ చైర్తో ఎంక్వైరీ చేయించండి నిజంగా పేద ప్రజల రైతుల దగ్గర ఉందేమో ఉంటే వారికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించండి తప్ప హైదరాబాద్ను పనంగా పెట్టి మాత్రం ఈ జీవో ఎత్తేయడం సరైన కాదు థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికైతే జీవో 111 పైన ఒక రకమైనటువంటి ఉద్యమం అయితే జరిగే విధంగా మనకు కనబడుతుంది. ఒక పక్క లమకాన్లో పర్యావరణవేత్తలు, ఒక పక్క పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విధానం అయితే మనకు కనబడుతుంది. జీవో 111 ఒకవేళ ఎత్తివేసి అక్కడ ఉన్నటువంటి 130,000 ఎకరాలలో కనుక ఇండస్ట్రీలను కానివ్వండి, పెద్ద పెద్ద భవంతులను కానీ కట్టినట్టు ఏది ఉంటే మాత్రం హైదరాబాద్ మునిగిపోవడానికి మనకు దగ్గరలోనే ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా పర్యావరణవేత్తలు అలాగే రాజకీయ పార్టీల నాయకులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కేసీఆర్ వెనుకకు తగ్గుతాడా లేకుంటే ఉన్నటువంటి మాటపైనే ఉంటాడా? కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివేలుకు హైదరాబాద్.